సామజ వరగమన మల్లాది బ్రదర్స్ ఆలపించగా విని ఆనందిద్దాం. ఎట్లా దొరిగేతివో రామా
దర్శనం పొందిన ఆనందంలో ఎట్లా దొరికితునో రామా, నీకు నేనెలా దొరికానయ్యా అంటే, నా భక్తుడికి భగవంతుడు దొరకడం ఎంత కష్టమో భగవంతుడికి భక్తుడు దొరకడం అంతే కష్టం. ఎందుకంటే ఆయన ప్రవేశిద్దామన్నా ప్రవేశించనిది మనస్సు. ఎప్పుడు భగవంతుడు నేను ఉన్నానరా, నేను ఉన్నానరా, నన్ను స్మరించరా, నీకెందుకురా, ఇవన్నీ పట్టుకుంటాం ఎందుకురా అంటున్నా సరే ఉండబోయా బాబు, మేము ఇవన్నీ చూసుకోకపోతే అలాగా తర్వాత చూద్దాం, 60 ఏళ్ళు వచ్చి అన్నీ అయిపోయాక అప్పుడు చూద్దాం నీ సంగతి అని ఆయన గెంటేస్తూ ఉంటాం. అందుకే ఈయన విచిత్రంగా నీకు నేనెట్లా దొరికానయ్యా అంటున్నాడు. తన చుట్ల రగడయ నా పట్ల అభిమానము లేకుండా అసలు నీకు నేను ఎప్పుడు దొరకను కదా, లౌకికమైన వాంఛలతో ఏదో రాగద్వేషాలతో పడుకొట్టుకుంటాను, నేను నీకు ఎలా దొరికానని పాద మహిము పెద్దల ఆశీర్వాద బలము నాదఫలము అన్నాడు ఆయన. ఇంతకాలం పాటలు పాడిన ఫలితం పూలు ఎంతో కాలంగా పాడుతున్నాడు ఈ త్యాగరాజన్న వాడు ఒకసారి కనిపిద్దాం అని కనిపించడానికి వచ్చావా, లేదా నీ పాద మహిమ, లేదా పెద్దల ఆశీర్వాద బలమా? అంటే దివ్య దర్శనం లభించిన స్వామి పెద్దల పట్ల పూర్వుల పట్ల ఉండే వినయాన్ని మర్చిపోలేదు చూడండి. అది మనం గ్రహించాలి పూర్తిగాను. భగవద్ దర్శన అనుభూతి ఎప్పుడు కలిగినా అది పెద్దల యొక్క ఆశీర్వాద ఫలంగా భావించాలి. ఆ దొరికిన క్షణం నుంచి ఆ భగవంతుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు, సరిగా అదే ధ్యాసలో ఉండాలి.